సహజ కవి బమ్మెర పోతనాచులవారి శ్రీమద్భాగవతము నుండి రుక్మిణీ కళ్యాణ కథారంభము అనే అంశానికి స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ్ పద్మజ అందరికీ నమస్కారములు ఆ వనజగ గర్భుపన్ పునరైవతుడను రాజు తెచ్చి రేవతి అని ఎడు కన్యను భూవరముని వింటికాదే బుద్ధి శుకుడు పరీక్షన్ మహారాజా పూర్వం రేవత మహారాజు బ్రహ్మదేవుడు చెప్పగా తన కూతురు రేవతిని తీసుకుని వచ్చి బలరాముడికిచ్చి పెళ్లి చేశాడు ఇంతకుముందు విన్నావు కదా ఈ వృత్తాంతము తదనంతరం బా అలా రేవతి బలరాముల వివాహం జరిగిన తర్వాత खगनादुण्डमरेन्दु गेल्चि सुधमुन्कैकोन्नचन्दन् बुनन् जगतीनाथुलचैद्यपक्षचरुलन् गेल्चि भद्रगुडै चक्रिवरिञ्चे भीष्मकसुतन् राजीवगन्धिन् रमा शभवन्महा గుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్ పూర్వం గరత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించినట్లు శిశుపాలుని పక్షం వారైన రాజు అందరినీ గెలిచి శ్రీకృష్ణుడు రుక్మిణిని పెళ్ళాడాడు ఈమె భీష్మకుడు అనే మహారాజు కూతురు ఈమె బహుచక్కటిది గొప్ప సుగుణాల రాశి లక్ష్మీదేవి అంశంతో పుట్టినామే అని నా రాజే మున్ను రాక్షస వివాహంబున స్వయంవరమునకు వచ్చిన హరి రుక్మిణిని కొనిపోయేనని బలికి దివి కృష్ణుండొక్కరుండెవ్విదంబున సాళ్దుల జయించి తనపురంబున కుంజనియే అది యును అలా శుక మహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు స్వయంవరానికి వచ్చిన కృష్ణుడు రాక్షస వివాహ పద్ధతిలో రుక్మిణిని తన ద్వారకా పట్టణానికి తీసుకుపోయావడని చెప్పావు కృష్ణుడు ఒంటరిగా సాళ్డు మొదలైన వారిని అందరినీ ఎలా జయించేవాడు జయించాడు అంతేకాకుండా కళ్యాణాత్మకమైన విష్ణు కథ లా కళ్యాణాత్మకమైన విష్ణు కథ లా ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా క్రొత్తలౌచుండు సా కళ్యాణేర్పడ భూసురో ఎరుగం ఎరుంగం పల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగా నాకు మదిలో కౌతూహలం శుక శుకమహర్షి ముక్తి కోరేవాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా వాటిని విన్నా కొద్దీ తెలుసుకున్నా కొద్దీ నిత్యనూతనంగా ఉంటాయి కదా రుక్మిణి కళ్యాణం వినాలని కుతూహ కుతూహలంగా ఉంది వివరంగా చెప్పు భూషణములకు భూషణములు చెవులకు అనేక జన్మ దురి వినిశోషణములు ఘోషణములు గరుడగమను భాషణముల్ గరుడ వాహనుడు విష్ణుమూర్తి కథలు చెవులకు కర్ణాభరణాలు బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి జన్మ జన్మ పాపాలను పోగొట్టేవి మిక్కిలి శుభకరమైనవి అని రాజడిగిన అడిగిన ఇట్లనియే ఇలా పరీక్షి అడగగా శుకముని ఇలా చెప్పసాగాడు